హలో లెర్నర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్ సో అండి మనం ఈరోజు క్లాస్లో ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ సిరీస్లో భాగంగా మనం సెకండ్ చాప్టర్ అయితే డిస్కస్ చేసుకుంటున్నామండి అయితే మనం ముఖ్యంగా సో ఫోర్త్ ఎడిషన్ని అప్డేట్ చేసుకుంటున్నామండి సో సిక్స్త్ ఎడిషన్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి సో ఫోర్త్ ఎడిషన్లో లేనటువంటి అంశాలు ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందామండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సో ఈ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అనేటువంటి ఈ చాప్టర్లో మనకి మొత్తంగా సిక్స్త్ ఎడిషన్లో సెవెంటీన్ ఉన్నాయి అన్నమాట ఓకే సెవెంటీన్ సైలెంట్ ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఫోర్త్ ఎడిషన్లో మనకి సిక్స్టీన్ సైలెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి సో మరి ఎక్స్ట్రాగా వచ్చినటువంటిది ఏంటి అంటే కోఆపరేటివ్ సొసైటీస్ ఓకే సో కోఆపరేటివ్ సొసైటీ సహకార సంఘాలు మరి ఈ సహకార సంఘాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చారు సో అది దాని ద్వారా రాజ్యాంగంలో చేర్చినటువంటి ఆర్టికల్ ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ క్లాస్లో మనము తెలుసుకుంటామండి అండ్ ముఖ్యంగా మనకి క్రిటిసిజం ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం పైన విమర్శ సో మన రాజ్యాంగ సభలో వి రాజ్యాంగ సభలో మనకి మన రాజ్యాంగంపై ఎటువంటి విమర్శలు వచ్చాయి సో మన వాళ్ళు ఆ విమర్శలకి ఏ విధంగా సమాధానం చెప్పారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ చాప్టర్లో అంటే క్రిటిసిజం ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేటువంటి హెడ్డింగ్ కింద మనం చదువుకుంటామండి సో కంప్లీట్గా ఇది మనకి సిక్స్త్ ఎడిషన్లో యాడ్ చేశారు అయితే మనకి ఫోర్త్ ఎడిషన్లో క్రిటిసిజం ఆఫ్ ద కాన్స్టిట్యూ కాన్స్టిట్యూషన్ అనేది మనకి యాడ్ చేయలేదు సో దట్ మనం కేర్ఫుల్గా చూడాలి ఎవరు ఏ వ్యక్తి వ్యక్తిలాంటి క్రిటిసిజం చేశారు ఏ మాట అన్నారు అనేటువంటి విషయాలు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట రైట్ ఓకే సో ఇప్పుడైతే మనము సో సెవెంత్ ఫీచర్ నుండి స్టార్ట్ చేసిద్దామండి అయితే లాస్ట్ క్లాస్లో మనం సిక్స్త్ ఫీచర్స్ వరకు కూడా చూసాము సో సెవెంత్ ఫీచర్ ఏంటి ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సమగ్ర స్వతంత్ర న్యాయశాఖ అన్నమాట అయితే మన రాజ్యాంగం అనేది మనకి ఒక స్వతంత్ర అండ్ సమగ్రమైనటువంటి ఒక న్యాయ వ్యవస్థనైతే మనకి కల్పించడం జరిగింది సో మన భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం కోర్ట్ మరి సుప్రీంకోర్టు కింద స్టేట్ లెవెల్లో మనకి హైకోర్ట్స్ ఉంటాయి ఆ తర్వాత సబార్డినేట్ కోర్ట్స్ అంటే సో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ అదర్ కోర్ట్స్ అనేవి ఉంటాయి సో ఈ విధమైనటువంటి సింగిల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్ అనేది బోత్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ లాస్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటినీ కూడా ఎన్ఫోర్స్ చేయవచ్చు లేదా వ్యాఖ్యానించవచ్చు అనమాట కానీ అమెరికాలో అయితే ఫెడరల్ లాస్ అనేవి సో ఓన్లీ ఫెడరల్ జ్యుడిషియరీ అంటే ఫెడరల్ చట్టాలు ఫెడరల్ న్యాయస్థాన పరిధిలో ఉంటాయన్నమాట అండ్ అలాగే రాష్ట్ర చట్టాలు అంటే స్టేట్ లాస్ వచ్చేసి స్టేట్ జ్యుడిషియరీ పరిధిలో మాత్రమే ఉండడం జరుగుతుందనమాట ఓకే రైట్ సో కోర్ట్ అనేది సుప్రీం కోర్ట్ అనేది సో హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ సో కి హైయెస్ట్ కోర్ట్ అంటే సుప్రీం కోర్ట్ అనమాట సో ఇది గ్యారెంటర్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అంటే తెలుసు కదండీ సో ప్రాథమిక హక్కులను కాపాడడంలో అండ్ రాజ్యాంగం రాజ్యాంగాన్ని పరిరక్షి పరిరక్షించడంలో కోర్ట్ యొక్క బాధ్యత అనమాట ఓకే సో హెన్స్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ మేడ్ వేరియస్ ప్రొవిజన్స్ టు ఎన్సూర్ ఇట్ ఇట్స్ ఇండిపెండెన్సీ సో మరి ఈ అత్యున్నతమైనటువంటి న్యాయశాఖకు స్వతంత్రాన్ని కల్పించడం కోసం మన భారత రాజ్యాంగంలో అనేకమైనటువంటి రక్షణలు అయితే ఉన్నాయన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్గా మనం సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ ద జడ్జెస్ అంటే ఏంటంటే సో న్యాయమూర్తులు అంటే జడ్జెస్ యొక్క పదవీ కాల భద్రత అనమాట ఓకే ఫిక్స్డ్ సర్వీస్ కండిషన్ ఫర్ ద జడ్జెస్ అంటే జడ్జెస్కి నిర్మి నిర్ణీత సర్వీస్ యొక్క నిబంధనలు అనమాట ఓకే సో ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ సుప్రీం కోర్ట్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా సో సుప్రీం కోర్ట్ యొక్క ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఖర్చులన్నీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ద్వారా ఖర్చు చేయడం జరుగుతుందనమాట ప్రొహిబిషన్ ఆన్ డిస్కషన్ ఆన్ ద కండక్ట్ కాండక్ట్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ద లెజిస్లేచర్స్ అంటే శాసనసభలో న్యాయమూర్తుల యొక్క ప్రవర్తన పైన డిస్కషన్ అనేది నిషేధించబడింది అనమాట అండ్ బ్యాన్ ఆన్ ప్రాక్టీస్ ఆఫ్టర్ రిటైర్మెంట్ రిటైర్మెంట్ అయిన తర్వాత సో ప్రాక్టీస్ చేయకూడదు ఓకే పవర్ టు పనిష్ ఇట్స్ కంటెంప్ట్ వెస్టెడ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అంటే కోర్టు ధిక్కారం అంటాం కదా సో కోర్టు ధిక్కారానికి శిక్షణ ఇచ్చేటువంటి అధికారం సుప్రీంకోర్టుకి ఉంటుందన్నమాట అండ్ సెపరేషన్ ఆఫ్ జ్యుడిషరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎగ్జిక్యూటివ్ నుండి కార్యనిర్వాహక శాఖ నుండి సో న్యాయస్థానాన్ని వేరు చేయడం సో దిస్ ఈజ్ ద మనకి సెవెంత్ సైలెంట్ ఫీచర్ అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనం ఇక్కడ చాలా కొద్దిగా మాత్రమే తెలుసుకుంటామండి సో మనకి పర్టికులర్గా చాప్టర్స్ సుప్రీంకోర్టు తర్వాత హైకోర్టు ఆ చాప్టర్లు సో ఇన్ డీటెయిల్డ్గా మనం తెలుసుకుందామండి సో అలాగే రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా కూడా మనం తెలుసుకుంటాం సో ఈ మధ్య కాలంలో మనకి తొమ్మిది మంది న్యాయమూర్తులు మనకి జడ్జెస్గా నియమించడం జరిగిందనమాట సో అవి కూడా ఇన్ డీటెయిల్డ్గా మనం చూద్దాము ఓకేనా సో నెక్స్ట్ సో నెక్స్ట్ ఏంటండి ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు సో మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు మూడో భాగంలో సో ఆరు ఫండమెంటల్ రైట్స్ని ప్రతి భారతీయునికి కూడా కల్పించడం జరిగింది సో ఇది మనం నెక్స్ట్ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి ప్రాథమిక హక్కుల్లో మన సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాథమిక హక్కుని కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి సో రీసెంట్గా వచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఏంటి సో అవన్నీ కూడా మనం తెలుసుకోవడం అయితే జరుగుతుందనమాట మన క్లాస్లో సో అయితే మనకి ఈ లక్ష్మీకాంత్ సిక్స్త్ ఎడిషన్లో అయితే మనకి జడ్జ్మెంట్స్ అనేవి తక్కువగానే ఇచ్చారండి సో మనకి ఫర్ ఎగ్జాంపుల్గా గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే సో ఫ్యాక్ట్ ఓరియంటెడ్ అనేది మనకి చాలా ఎక్కువగా అడుగుతుంటారండి సో దట్ మనం అవన్నీ కూడా కవర్ చేస్తూ వెళ్తాం అనమాట ఓకేనా రైట్ అయితే మనం ఇప్పుడు జస్ట్ ఫండమెంటల్ రైట్స్ ఆ ఆరు ప్రాథమిక హక్కులు ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ జస్ట్ బ్రీఫ్గా చూసుకుంటూ వెళ్తామన్నమాట అన్ని ఇన్ డీటైల్గా పర్టికులర్ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి సో అందులో ఫస్ట్ది రైట్ టు ఈక్వాలిటీ సమానత్వ హక్కు ఇది ఆర్టికల్ ఫోర్టీన్ నుండి ఎయిటీన్ వరకు డీల్ చేయడం జరుగుతుంది అండ్ రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ హక్కు పంతొమ్మిది నుండి ఇరవై రెండు ఆర్టికల్ వరకు అండ్ రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ పీడన నిరోధక హక్కు ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు వరకు అనమాట రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మత స్వాతంత్రపు హక్కు ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్ విద్యా సాంస్కృతిక హక్కు ట్వంటీ నైన్ నుండి థర్టీ వరకు అనమాట రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఇది థర్టీ టూ అనమాట ఓకేనా సో ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది ఐడియల్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ అంటే రాజకీయ ప్ర ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రాథమిక హక్కులు కల్పించడం జరుగుతుందనమాట సో ఇవి జస్టిసబుల్ ఇన్ నేచర్ ఒకవేళ ఫండమెంటల్ రైట్స్కి వైలేషన్ కనుక జరిగితే సో కోర్టులను ఆశ్రయించడం ఆశ్రయించవచ్చు అనమాట సో బాధితుడైనటువంటి అయితే ఏ వ్యక్తి అయితే తన ఫండమెంటల్ రైట్స్ భంగం కలిగి ఉంటుందో సో అతను డైరెక్ట్గా సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు అప్పుడు సుప్రీంకోర్టు మాండమస్ ప్రొహిబిషన్ షెర్షియో రెకోవాలెంటో వంటి రిట్స్ ద్వారా అతని ప్రాథమిక హక్కులను అయితే కాపాడడం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ మనకి సో హవెవర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ ఆబ్జల్యూట్ అండ్ సబ్జెక్ట్ టు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అయితే ఆ ప్రాథమిక హక్కులు అనేవి అపరిమితమైనవి కాదు ఓకే సో ఫర్దర్ దే ఆర్ నాట్ సాక్రోసెంట్ అండ్ కెన్ బీ కర్టైల్డ్ ఆర్

ఆపరేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఎక్సెప్ట్ ద రైట్స్ గ్యారెంటీడ్ బై ఆర్టికల్ ట్వంటీ అండ్ ట్వంటీ వన్ సో ఏంటంటే సో నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో అంటే జాతీయ అత్య అత్యవసర పరిస్థితి కాలంలో సో ప్రాథమిక హక్కులనేవి సస్పెండ్ చేయబడతాయి చేయబడతాయన్నమాట ఎక్సెప్ట్ ఆర్టికల్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ మాత్రం ఇంకా మిగిలిన హక్కులన్నీ కూడా సో ప్రాథ జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రద్దు అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఏంటండి మనకి ఆదేశిక సూత్రాలు అంటే రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు అని చెప్పి అంటాము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్పేసి అంటాము సో ఇవి డిపిఎస్పిలు మనకి మన భారత రాజ్యాంగంలో నాలుగవ భాగంలో పొందుపరచడం జరిగిందనమాట సో వీటిని ఈ రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు అనేవి భారత రాజ్యాంగానికి ఒక నూతన లక్షణం అని చెప్పేసి సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగిందనమాట సో ఈ ఆదేశిక సూత్రాలను ఈ మూడు రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది సోషలిస్టిక్ అండ్ గాంధేయన్ అండ్ లిబరల్ ఇంటెక్ట్వల్ మూడు రకాలుగా క్లాసిఫై చేయడం జరిగిందనమాట సామ్యవాద సూత్రాలు గాంధేయన్ సూత్రాలు అండ్ ఉదారవాద మేధోపరమైనటువంటి సూత్రాలు సో ఈ మూడుగా క్లాసిఫై చేయడం జరిగిందనమాట సో ఈ ముఖ్యంగా ఈ ఆదేశిక సూత్రాలు అనేవి సో సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని కలుగ జరుగుతుందన్నమాట ఐడియల్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ సో ఇవి వెల్ఫేర్ స్టేట్స్ని అంటే సంక్షేమ సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడం వీటి యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట హవెవర్ ఫండమెంటల్ హవెవర్ అన్లైక్ ఫండమెంటల్ రైట్స్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాన్ జస్టిసిబుల్ ఇన్ నేచర్ అంటే ఇవి న్యాయ అంటే ఇప్పుడు మనం ఎలాగ ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగితే మనం కోర్టులను ఎలా ఆశ్రయించవచ్చో సో అలాగా మాత్రం కాదు సో వీటికి న్యాయ సంరక్షణ అనేది లేదనమాట ఓకేనా సో అయినప్పటికీ కూడా సో రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే సో ఈ సూత్రాలు ఏవైతే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి మన దేశం యొక్క పరిపాలనకు అంటే గవర్నెన్స్కి మూలాధారము అండ్ ఏవైతే చట్టాలు చేస్తారో సో వీటిని కూడా అనువర్తింప చేయడం అనేది మన గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి మన రాజ్యాంగం అయితే పేర్కొనడం జరుగుతుందన్నమాట సో ఈ విధంగా ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఈ విధంగా ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఒక మోరల్ ఆబ్లిగేషన్ అయితే విధించడం జరిగిందనమాట ఓకే సో ఇవి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి సో రియల్గా మనం ఇంప్లిమెంట్ చేయడానికి సో రాజకీయ నిబద్ధత అండ్ బలమైనటువంటి పబ్లిక్ ఒపీనియన్ అనేది చాలా చాలా అవసరం అనమాట ఓకే సో ఇక్కడ మినర్వా మిల్స్ కేసులో నైన్టీన్ ఎయిటీ మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సో ఈ ప్రాథమిక హక్కులు ఇక్కడ చూడండి ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫౌండెడ్ ఆన్ ద బెడ్ రాక్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటంటే సో మన భారత రాజ్యాంగం అనేది సో ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల సమతలవ్యం పైన నిర్మించబడింది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఓకే సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఓకే నెక్స్ట్ సో ఆ తర్వాత మనకి ఫండమెంటల్ డ్యూటీస్ సో ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక విధులు అనమాట సో యాక్చువల్లీ మనకి మూల రాజ్యాంగంలో అంటే ఫస్ట్ ఉన్నటువంటి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో సో అప్పుడు మనకి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనకి యాడ్ చేయలేదనమాట అప్పుడు చెప్పలేదు అయితే అంటే ఏంటి ఇక్కడ మనకి అంటే ఫస్ట్ నుంచే ఉన్నాయా ప్రాథమిక విధులు మధ్యలో తీసుకొచ్చారా అంటే సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేర్చడం జరిగిందనమాట ఓకే సో అప్పుడు ఇక్కడ చూడండి

సో ఆ కాలంలో స్వరం స్వరన్ సింగ్ కమిటీ సూచనల మేరకు సో మన రాజ్యాంగంలో ప్రాథమిక విధులను అయితే నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగిందనమాట ఆ తర్వాత ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం అంటే ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ టూ థౌజండ్ టూ యాడెడ్ వన్ మోర్ ఫండమెంటల్ డ్యూటీ ఓకే సో ఈ ఎయిటీ సిక్స్త్ కం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మరొక ప్రాథమిక విధిని చేర్చడం జరిగిందనమాట ఓకే సో ఇక్కడ పార్ట్ ఫోర్ ఏ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ కన్సిస్ట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఓకే సో మన భారత రాజ్యాంగంలో ఫోర్ ఏలో ఫిఫ్టీ వన్ ఏ అనేది రాజ్య విధాన ఆదేశిక సూత్రాల గురించి చెప్తుందనమాట సో ఇందులో లెవెన్ ఫండమెంటల్ డ్యూటీస్ని చెప్పడం అయితే జరిగిందనమాట ఓకేనా సో ఇక్కడ చూడండి టు రెస్పెక్ట్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగాన్ని గౌరవించడం అండ్ నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాన్థమ్ అంటే జాతీయ జెండాని జాతీయ గీతాన్ని గౌరవించడం టు ప్రొటెక్ట్ ద దావర్నిటీ అంటే దేశ సార్వభౌమాన్ని కాపాడడం అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కాన్స్టి సారీ కంట్రీ అంటే సమైక్యతని సమగ్రతని కాపాడడం టు ప్రమోట్ ద స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అమాంగ్ ఆల్ పీపుల్ అంటే మన ఔన్నత్యమైనటువంటి సాంప్రదాయాన్ని మిశ్రమ సం సంస్కృతిని పరిరక్షించడం టు ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్ సో ఈ విధమైనటువంటి అన్నీ అంటే ఇలా పదకొండు విధులను కూడా మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది సో ఇది కూడా మనం నెక్స్ట్ చాప్టర్స్లో వస్తుందండి సో అక్కడైతే మనం ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట ఓకే సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పర్సన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లాగా సో ఈ వీటికి మనకి న్యాయ నిర్హేతుకమైనవి అంటే వీటికి న్యాయ సంరక్షణ అనేది లేదు అనమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏంటండి ఏ సెక్యులర్ స్టేట్ అంటే లౌకిక రాజ్యం అనమాట ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టాండ్స్ ఫర్ ఏ సెక్యులర్ స్టేట్ హెన్స్ ఇట్ డస్ నాట్ అప్ హోల్డ్ ఎనీ పర్టిక్యులర్ రిలీజన్ యాజ్ ఎ అఫీషియల్ రిలీజన్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ సో మన భారత రాజ్యాంగం అనేది ఒక సెక్యులర్ స్టేట్ని ఏర్పాటు చేయడం జరుగుతుందనమాట సో బా సో దాట్ సో ఏ రిలీజియన్ని మన ఇండియా అనేది అధికారిక రిలీజియన్గా గుర్తించదనమాట సో భారతదేశ లౌకిక స్వభావాన్ని మనం ఇట్లా మనం సో ఈ కింది విధంగా మనము తెలుసుకోవచ్చు అనమాట సో ఫస్ట్తో ఏం చెప్పారు ద టర్మ్ సెక్యులర్ వాజ్ యాడెడ్ టు ద ప్రేయంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై ఏ ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ సో ఈ లౌకిక అనేటువంటి పదాన్ని నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన భారత రాజ్యాంగంలో అంటే ప్రవేశికలో చేర్చడం జరిగిందనమాట ఓకే సో ఆ తర్వాత ఆ తర్వాత విశ్వాసంలోను అంటే విశ్వాసంలోను తర్వాత నమ్మకంలోను ఆరాధనలో ఆరాధనలో స్వేచ్ఛని రాజ్యాంగ ప్రవేశిక అనేది మనకి అనమాట ద స్టేట్ షెల్ నాట్ డినీ టు ఎనీ పర్సన్ ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే చట్టం ముందు సమానత్వం చట్టం వల్ల సమాన రక్షణ సో ఇది మనం ఆర్టికల్ ఫోర్టీన్లో నేర్చుకుంటామండి ద స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్ అగెయిన్స్ట్ ఎనీ సిటిజన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ సో రిలీజన్ని బేస్ చేసుకొని సో రిలీజియన్ బేస్ చేసుకొని స్టేట్ అనేది అంటే ఏ వ్యక్తి పట్ల విచక్షణ అనేది చూపరాదు అంటే డిస్క్రిమినేషన్ అనేది చూపరాదు ఇది ఆర్టికల్ ఫిఫ్టీన్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ సిటిజన్స్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే ప్రభుత్వ గవర్నమెంట్ జాబ్స్లో సో అందరికీ పౌరులందరికీ సమాన అవకాశాలు అది ఆర్టికల్ సిక్స్టీన్ చెప్తుందనమాట ఆల్ పర్సన్స్ ఆర్ డైరెక్ట్లీ ఎంటైటిల్ టు ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అండ్ రైట్ టు ఫ్రీలీ ప్రొఫెస్ అండ్ ప్రాక్టీస్ ఎనీ అండ్ ప్రోపగేట్ ఎనీ రిలీజన్ అంటే ఏంటంటే అంతరాత్మకి అనుగుణంగా వ్యక్తులందరూ స్వేచ్ఛగా వాళ్ళ మతాన్ని అవలంబించడానికి అనుసరించడానికి ప్రచారం చేసుకోవడానికి సమాన సమానమైనటువంటి స్వేచ్ఛ అనమాట ఇది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ చెప్తుంది ఎవ్రీ రిలీజియన్ డినోమినేషన్ ఆర్ ఎనీ ఆఫ్ ఇట్స్ సెక్షన్ షెల్ హ్యావ్ ద రైట్ టు మేనేజ్ ఇట్స్ రిలీజియస్ అఫైస్ అంటే ఇక్కడ ఏంటంటే సో ప్రతి మతశాఖ లేదా దాని ఏదైనా ఉపమత శాఖ మత ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థలను స్థాపించడానికి వాటిని నిర్వహించడానికి స్వేచ్ఛ అనేది ఉంటుందన్నమాట సో ఇది మనకి ఆర్టికల్ ట్వంటీ సిక్స్ చెప్తుంది నో పర్సన్ షెల్ బీ కంపెల్డ్ టు పే ఎనీ ట్యాక్సెస్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ పర్టిక్యులర్ రిలీజియన్ అంటే ఏంటంటే సో ఏదైనా ఒక మతాన్ని ఒక మతాన్ని ప్రోత్సహించడానికి కానీ లేదా అభివృద్ధి చేయడానికి కానీ సో ఏ వ్యక్తిని ఏ వ్యక్తిని కూడా పన్నులు చెల్లించమని చెప్పేసి కంపెల్ చేయకూడదు అని చెప్పేసి ఆర్టికల్ ట్వంటీ సెవెన్ చెప్తుంది నో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ షల్ బి ప్రొవైడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మెయింటైన్డ్ బై ద స్టేట్ అంటే ఏంటంటే సో గవర్నమెంట్ యొక్క ఫండ్స్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఏ విధమైన మత బోధన అనేది జరగకూడదు అని చెప్పేసి చెప్తుందనమాట ఆర్టికల్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ఓకే మరి ఆర్టికల్ ట్వంటీ నైన్లో ఏం చెప్తారు అంటే సో ఏ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తు అంటే పౌరుడైనా అయినా కూడా సో వాళ్ళ భాషని అండ్ వాళ్ళ లిపిని వాళ్ళ కల్చర్ని సం సంరక్షించుకునేటువంటి హక్కు ఉంటుందన్నమాట ఇది ఆర్టికల్ ట్వంటీ నైన్ సో ఆల్ మైనారిటీస్ షెల్ హ్యావ్ రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మిన్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ చాయిస్ అంటే ఏంటంటే మైనారిటీస్ ఉంటారు కదండి సో మైనారిటీస్ మైనారిటీస్ తమకు నచ్చిన విధంగా సో ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూషన్స్ని నెల నెలకొల్పడానికి నిర్వహించుకోవడానికి సో వాళ్ళకి పూర్తి హక్కు అయితే ఉంటుందన్నమాట సో అది ఆర్టికల్ థర్టీ చెప్తుంది సో ఆర్టికల్ ఫార్టీ ఫోర్ ఏం చెప్తుందంటే కామన్ సివిల్ కోడ్ యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మనకి ఈ టాపిక్ పర్టిక్యులర్ టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి తెలుసుకుందాం ఓకేనా నెక్స్ట్ సో ఈ వెస్ట్రన్ కాన్సెప్ట్లో సో ఈ లౌకికవాదం చూద్దామండి ఒకసారి సో ఈ వెస్ట్రన్ కాన్సెప్ట్లో ఏంటంటే సెక్యులరిజం సెక్యులరిజం కెన్ కెన్ నోట్స్ ఏ కంప్లీట్ సెపరేషన్ బిట్వీన్ ద రిలీజియస్ అండ్ ద స్టేట్ అంటే ఏంటంటే సో ఈ లౌకికవాదం అంటే సో పూర్తిగా మతంని రాజ్యం నుండి పూర్తిగా వేరు చేయడం అనమాట సో ఇటువంటి నెగిటివ్ కాన్సెప్ట్ని సో ఇటువంటి నెగిటివ్ కాన్సెప్ట్ అనేది సో భారత భారతదేశానికి వర్తించదు ఎందుకంటే సో భారతదేశంలో భిన్న మతాలు ఉన్నటువంటి మన భారతదేశ వ్యవస్థకు ఇది సరిపడదనమాట సో దాట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంబాయిడ్స్ ద పాజిటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం సో సెక్యులరిజంని అనుసరించడం జరుగుతుంది అనమాట అంటే ఏంటంటే దీని ప్రకారం సో ఎవ్రీ ఎవ్రీ రిలీజియస్కి కూడా సో ఈక్వల్ రెస్పెక్ట్ అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట మోర్ ఎవర్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఆల్సో ఎబాలిష్ ద ఓల్డ్ సిస్టమ్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ సో కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేది తెలుసు కదండి సో మత ప్రాతిపాదిక ప్రాతినిధ్యం అనమాట సో దీన్ని కూడా ఏంటంటే అబాలిష్ చేయడం జరిగిందనమాట దట్ ఈస్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద లెజిస్లేచర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్ సో ఓకే అర్థమైందండి సో వాళ్ళ రిలీజియన్ బేస్ చేసుకొని శాసనసభలో సీట్స్ అనేవి రిజర్వేషన్ చేయడం అనమాట ఓకే హవెవర్ ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద టెంపరీ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ టు ఎన్ష్యూర్ యాడిక్యురేట్ రిప్రజెంటేషన్ టు దెమ్ అయితే షెడ్యూల్ కులాలు అండ్ షెడ్యూల్ తెగల వారికి వాళ్ళ ప్రాతినిధ్యం కోసము రాజ్యాంగం తాత్కాలికంగా రిజర్వేషన్స్ అయితే కల్పించడం అయితే జరిగిందనమాట రైట్ సో నెక్స్ట్ ఏంటండి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనమాట సో మన భారత రాజ్యాంగం అనేది సో ఈ పద్ధతిని చెప్పడం జరిగిందనమాట సో దీని ప్రకారంగా ఏంటంటే లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి జరిగేటువంటి ఎన్నికల్లో సో ఈ పద్ధతిని అనుసరించడం జరుగుతుందన్నమాట అండ్ భారతదేశంలో నివసించేటువంటి ప్రతి ఒక్క పౌరుడు అంటే పద్దెనిమిది లేనిటువంటి ప్రతి ఒక్క పౌరుడికి క్యాస్ట్ రిలీజియన్ రేస్ సెక్స్ లిటరసీ వెల్త్ సో వీటన్నిటితో సంబంధం లేకుండా ఈ ఓటు హక్కు అయితే కల్పించడం జరుగుతుందనమాట ఓకే అయితే ఈ ఓటు హక్కు ఫస్ట్లో మనకి ట్వంటీ వన్ ఇయర్స్ అనేది ఉంది సో ఆ తర్వాత ఏళ్ళకి తగ్గించారు సో ఒక అంశం యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా మనం ఏం చేయాల్సి ఉంటుందండి సో రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుందన్నమాట అలా ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పద్దెనిమిది ఏళ్ళకి తీసుకొచ్చారు అంటే అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అనమాట ఓకే పదమూడవదండి సింగిల్ సిటిజన్షిప్ అయితే మన భారత రాజ్యాంగం అనేది ఒక సమాఖ్య వ్యవస్థను ఏర్పరిచిందనమాట అయితే అలా ఏర్పరిచినప్పటికీ కూడా రెండు ప్రభుత్వాలని మనకి ఏర్పాటు చేయడం జరిగింది అయినప్పటికీ సో మనకి అలా రెండు సిటిజన్షిప్స్ ఉన్నాయా లేదు నో సో లేవు సో ఒకటే సిటిజన్షిప్ దట్ ఈస్ ఇండియన్ సిటిజన్షిప్ అయితే అమెరికాలో ఇలా కాదనమాట సో వాళ్ళకి రెండు సిటిజన్షిప్ ఉంటుంది ఉంటుందన్నమాట అయితే ఒకటి దేశానికి సంబంధించి ఇంకొకటి సో వాళ్ళు పర్టికులర్గా ఏ స్టేట్లో నివసిస్తుంటారో సో ఆ స్టేట్కి సంబంధించినటువంటి సిటిజన్షిప్ అనమాట ఓకే సో మన భారతదేశంలో నివసిస్తు నివసిస్తున్నటువంటి ఏ పౌరుడు అయినా కూడా ఏ రాష్ట్రంలో జన్మించినా సో ఎక్కడ వలస్ తిరగ నివాసం అనేది ఏర్పరచుకున్నా కూడా సో వాళ్ళకి సమాన రాజకీయ మరియు పౌర హక్కులైతే వాళ్ళకి ఉండడం జరుగుతుందనమాట సో మన రాజ్యాంగంలో ఏక పౌరసత్వంకి సంబంధించినటువంటి ఎన్ని మనకి ప్రొవిజన్స్ ఉన్నా కూడా సో నేటికి కూడా ఎన్నో గొడవలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట ఓకే అండ్ నెక్స్ట్ అండి మనకి ఫోర్టీన్త్ అండి ఇండిపెండెంట్ బాడీస్ సో మనకి మన భారత రాజ్యాంగం అనేది లెజిస్లేటివ్ మరియు ఎగ్జిక్యూటివ్ మరియు జ్యుడిషియల్ సో ఈ మూడిని ఏర్పరిచినప్పటికీ కూడా మరికొన్ని స్వతంత్ర వ్యవస్థలని సంస్థలని ఏర్పాటు చేయడం జరిగింది సో అవి మొట్టమొదటిది ఎలక్షన్ కమిషన్ సో ఎలక్షన్ కమిషన్ అనేది అటు పార్లమెంట్కైనా అండ్ స్టేట్ లెజిస్లేచర్స్కైనా ప్రెసిడెంట్కైనా వైస్ ప్రెసిడెంట్కైనా సో వీళ్ళ ఎన్నికల్ని ఫ్రీ అండ్ ఫెయిర్గా నిర్వహించడం సో ఎలక్షన్ కమిషన్ చేస్తుందనమాట కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సింపుల్ వేలో కాగ్ అని చెప్పేసి అంటామన్నమాట సో కాగ్ ఏం చేస్తారు అంటే పబ్ సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క అకౌంట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఆడిట్ చేస్తారనమాట అలాగే ప్రజాధనానికి అంటే పబ్లిక్ పర్స్కి గార్డియన్ లాగా ఏమైనా ఉంటారనమాట అంటే కాగ్ ఉంటారు ఓకే యూపీఎస్సి సో మనందరికీ తెలుసు అనమాట ఎందుకోసం టు కండక్ట్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూటింగ్ ద ఆల్ ఇండియన్ సర్వీసెస్ అండ్ డిసిప్లినరీ మ్యాటర్స్లో ప్రెసిడెంట్కి సలహాలు ఇవ్వడం అనమాట రైట్ అండ్ నెక్స్ట్ తర్వాత స్టేట్ సర్వీస్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో చూసాం కదండి ఇందాక అది సెంటర్లో మనకి యూపీఎస్సీ స్టేట్ లెవెల్లో ఎస్పీఎస్సి అనేది ఉండడం జరుగుతుందనమాట ఓకే సో ఇక్కడ కూడా ఏం ఏంటంటే సో డిసిప్లినరీ మ్యాటర్స్లో గవర్నర్కి సలహాలు కూడా ఇవ్వడం అన్నమాట సో ఈ స్వతంత్ర న్యాయ ఈ స్వతంత్ర సంస్థలకి పరిరక్షించేందుకు సో మన రాజ్యాంగంలో అనేకమైనటువంటి ప్రొవిజన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్గా సెక్యూరిటీ ఆఫ్ టెన్ యూర్ ఫిక్స్డ్ సర్వీస్ కండిషన్స్ అండ్ ఎక్స్పెన్సెస్ బీయింగ్ ఛార్జ్డ్ ఆన్ ద కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా సో వీటన్నిటికీ సంబంధించి మన రాజ్యాంగంలో ప్రొవిజన్స్ అయితే ఉన్నాయన్నమాట ఓకే అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మన దేశంలో ఎట్లాంటి అబ్నార్మల్ సిచ్యువేషన్స్ అంటే అసాధారణ పరిస్థితులు వచ్చినప్పుడు సో వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రాష్ట్రపతికి మన భారత రాజ్యాంగం అనేది ఈ అధికారాన్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకే సో మన దేశం యొక్క సావర్నిటీ సార్వభౌమత్యం అండ్ ఐక్యత మరియు ఇంటిగ్రిటీ సమగ్రత అండ్ దేశం యొక్క రక్షణ అండ్ దేశ దేశ పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్ అండ్ కాన్స్టిట్యూషన్ వీటన్నింటినీ పరిరక్షించడానికి సో పరి పరిరక్షించ ఈ అత్యవసర అధికారాలు అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో అందులో మనకి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఏం చెప్తుంది అంటే సో ఈ జాతీయ అత్యవసర పరిస్థితి అనేది యుద్ధం వల్ల కానీ లేదా ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే ఏంటంటే సో దండయాత్రలు కానీ సో ఆర్మ్ రెబిలియన్ అంటే సాయుధ విప్లవాల వల్ల కానీ ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఏర్పడితే సో వీటి వల్ల నేషనల్ ఎమర్జెన్సీ ఏర్పడుతున్నాం సో ఇది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ చెప్తుంది అనమాట సో ఈ స్టేట్ ఎమర్జెన్సీ స్టేట్ ఎమర్జెన్సీ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ ద స్టేట్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనం రాష్ట్రపతి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట సో ఒక స్టేట్లో కాన్స్టిట్యూషనల్ మెషినరీ అనేది పడిపోవడం వల్ల సో ఈ రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరుగుతుందన్నమాట ఒకవేళ స్టేట్ అనేది సెంటర్ చెప్పినటువంటి ఏదైతే డైరెక్షన్స్ ఇస్తుందో అప్పుడు కూడా ఫాలో అవ్వకపోకపోయిన సందర్భంలో కూడా సో ఈ రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరుగుతుంది సో ఇది ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఫైవ్ చెప్తుంది అనమాట సో నేషనల్ ఎమర్జెన్సీ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ థర్టీ టూ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్ క్రెడిట్ ఆఫ్ ఇండియా సో ఇదేంటంటే సో ఆర్థిక స్థిరత్వం సుస్థిరత్వం అండ్ భారత పరపతికి ముప్పి ముప్పు వాటిల్లేటువంటి సందర్భాల్లో సో ఈ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని విధిస్తారనమాట సో ఇది ఆర్టికల్ త్రీ సిక్స్టీ చెప్తుంది ఓకే రైట్ సో ఈ ఎమర్జెన్సీ అంటే ఈ అత్యవసర పరిస్థితి కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ అనేది మోస్ట్ పవర్ఫుల్ అవుతుందనమాట అప్పుడు సెంట స్టేట్కి ఉన్నటువంటి ఆల్ రైట్స్ అన్నీ కూడా సో సెంటర్కి వెళ్ళిపోతాయన్నమాట సో ఈ విధంగా మనకి ఒక సమాఖ్య వ్యవస్థ అనేది ఉంది సో ఈ అత్యవసర పరిస్థితి కాలంలో సో ఏ రాజ్యాంగ సవరణ అనేది లేకుండా ఈ సమాఖ్య వ్యవస్థ అనేది ఏక కేంద్ర వ్యవస్థగా మారిపోతుందనమాట సో దిస్ ఈజ్ ద ఏ ఇనుక్యూ ఇనుక్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో ఇలా మారిపోవడం అనేది మన భారత రాజ్యాంగం యొక్క ఒక ప్రత్యేక లక్షణంగా మనము చెప్పుకోవచ్చు ఓకే త్రీ టైర్ గవర్నమెంట్ సో మనకి ఒరిజినల్లీ సో మన భారత రాజ్యాంగంలో ఈ ఫెడరల్ కాన్స్టిట్యూషన్లో మనకి డ్యూయల్ పాలిటీ అంటే సో రెండు రెండంచెల ప్రభుత్వాన్ని ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో ఆ తర్వాత మనకి డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణ చట్టాల ద్వారా మనకి మూడంచెల గవర్నమెంట్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట సో ఈ డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏంటంటే సో పంచాయతీలకి పంచాయత్స్కి సో ఒక కాన్స్టిట్యూషనల్ రికగ్నైజేషన్ అనేది లభించిందనమాట సో ఈ పంచాయత్స్ గురించి తొమ్మిదో భాగం పదకొండవ షెడ్యూల్లో సో చెప్పడం జరుగుతుందన్నమాట అలాగే డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడు ద్వారా సో మున్సిపాలిటీస్కి కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ అనేది వచ్చిందనమాట సో బై యాడింగ్ న్యూ పార్ట్ ఏది అంటే నైన్ ఏ అండ్ న్యూ షెడ్యూల్ ట్వల్వ్ అనమాట ఓకే అండ్ నెక్స్ట్ ఆ తర్వాత కోఆపరేటివ్ సొసై సొసైటీస్ సో ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ అండి సో ఫోర్త్ ఎడిషన్లో ఫోర్త్ ఎడిషన్లో ఇది లేదనమాట మనకి ఓకే ఇప్పుడు మనకి సిక్స్త్ అడిషన్లో యాడ్ చేశారు సో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే సహకార సంఘాలు తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పదకొండు ద్వారా మన భారత రాజ్యాంగంలో కోఆపరేటివ్ సొసైటీస్ని చేర్చడం జరిగిందనమాట అయితే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ని ఆర్టికల్ నైన్టీన్ అండ్ ఆర్టికల్ ఫార్టీ త్రీ అంటే ఫండమెంటల్ రైట్స్లోను అండ్ డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లోను సో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ గురించి కూడా చెప్తారనమాట అయితే ఈ తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన భారత రాజ్యాంగంలో నైన్ బి అనేటువంటి ఒక కొత్త పార్ట్ని అండ్ అలాగే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ హెచ్ నుండి టూ ఫార్టీ త్రీ టీ వరకు కూడా ఈ ఆర్టికల్ని మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగిందనమాట ఓకేనా అండి అండ్ నెక్స్ట్ ఓకే సో నెక్స్ట్ అండి క్రిటిసిజం ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో అయితే ఇది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి ఇది మనం అసలు కంప్లీట్గా మనకి ఇది ఫోర్త్ ఎడిషన్లో లేదనమాట రైట్ సో ఇది ఫోర్త్ ఎడిషన్లో లేదు అండ్ నెక్స్ట్ మనము ఈ దీని దీని గురించి క్లారిటీగా తెలుసుకుంటామండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ మనకి భారత భారత రాజ్యాంగ నిర్మాణ సభలో మనకి ఒక మన భారత రాజ్యాంగం పైన ఒక విమర్శలు అయితే వస్తాయన్నమాట సో ఆ విమర్శల్లో ఎవరెవరు ఏ మాట అన్నారు ఫే ఇక్కడ మనం అందరిది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ గుర్తు పెట్టుకుంటే సరిపోతుందనమాట ఓకేనా సో ఇంకా మనం ఇలా అప్డేట్ చేసుకుంటూ ఉంటున్నామండి సో నెక్స్ట్ మనకి ఆర్టికల్స్ పార్ట్స్ షెడ్యూల్స్ వస్తాయన్నమాట సో అది మనం పార్ట్స్ షెడ్యూల్స్ మాత్రం చెప్పుకుంటాము ఆర్టికల్స్ మనం ఎలాగో అన్నీ చెప్పుకుంటూ వెళ్తామన్నమాట Okay nandi thank you thanks for watching have a good day